ఈ ఉద్దాన నెఫ్రోపతికి రకరకాల కారణాలు చెప్పారు. నేను విన్నాను, ఇంతకుముందు వినున్నాను ఇవన్నీ. అట్లాగే ప్రతి ఒక్కరూ ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క ఎక్స్పర్ట్ డాక్టర్ గారు చాలా అనుభవజ్ఞులు ప్రతి ఒక్కరు. ఐఎమ్ నాట్ అన్ ఇంటలెక్చువల్, ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్ అన్ ఎనీ ఆఫ్ దిస్. కాకపోతే నాకేముందంటే ఒక సాటి మనిషి బాధపడుతుంటే సానుభూతి నేను చూడగలిగే, నిలబడగలిగే నాకు మనసు ఉంది. అలాగే మనందరిలాగా నాకు కాకపోతే ఏంటంటే నేను చేయగలిగేది అట్లీస్ట్ ఈ ఎంతవరకు సాధ్యమే దీని పరిష్కారం చూడగలం, అంత పరిష్కారం చేయాలి. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి. ఒకవేళ ప్రభుత్వం దీనికి స్పందించని పక్షంలో అది నేను అప్పుడు నేను ఎవరి తరపున ఉన్నాననేది మీకు అప్పుడు ప్రత్యేకించి చెప్పగలను. కాకపోతే అక్కడ దాకా కానీ ప్రభుత్వాలు ముందుకు వచ్చినప్పుడు అంటే ఇదే మొన్న ఈ మధ్యన వేరే పార్టీలు కూడా అంటున్నప్పుడు నా ఉద్దేశం ఏంటంటే ఎదర్ ఇది వైఎస్ఆర్సీపీ లాంటి పార్టీ అక్కడ ఉన్నాగా నేను ఇదే పని చేసాను. ఇట్స్ నాట్ జస్ట్ ఫర్ టీడీపీ ఐఎమ్ డూయింగ్ ఇట్, ఇట్ ఈస్ ఫర్ ద పీపుల్ ఐఎమ్ డూయింగ్. ఉద్దానం సమస్యని వెలుగులోకి తెచ్చిందెవరంటే ఏపీలో ఎవరైనా పవన్ కళ్యాణ్ అనే అంటారు. కష్టం వచ్చి 3 నెలలు అవుతుంది. 3వ నెల నుంచి కష్టం వచ్చిందని చాలా బాధలు పడిపోతున్నాను. కాళ్ళు చేతులు ఆపొచ్చేసింది. భూమి త్రావును 20 సెంట్లు భూమి అమ్మేసాను. 2 తులాలు బంగారం అమ్మేసాను. చిన్న పిల్లలు తినడానికి చాలా అవస్థ అయిపోతున్నాను. 4 నెలలు అవుతుంది. మా ఆయన మరి పని కూడా వెళ్ళడం లేదు. కూలి చేసుకొని బతికిన వాళ్ళు 4 నెలలు అవుతుంది. ఎందుకంటే ఎక్కడో మారుమూల ప్రాంతంలో ప్రజల అవస్థలను ప్రపంచానికి చాటి విదేశీ నిపుణులను తీసుకురావడమే కాకుండా ఇప్పుడు ఉద్దానం సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నడుం బిగించేలా చేసిన ఘనత జనసేనానిది. అందుకే అధికారమా ప్రతిపక్షమా అనే తేడా లేకుండా ఆరంభం నుంచి ప్రజల సమస్యల మీద గొంతెత్తడం, ఆయా సమస్యల పరిష్కారానికి పట్టువీడకుండా పనిచేయడమే పరమావధిగా పవన్ సాగుతున్నారు. ఈ రోజున మనకి చూడటానికి మన ఉద్దానం ఎంతమంది బాధితులున్నారు, ఇంత దయనీయంగా పరిస్థితి ఉంటే కనీసం రాష్ట్రం ప్రభుత్వం కానీ కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతుంది. ఈ 7 మండలాలని రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఉన్నాయి కాబట్టి దీనిని ఒక మెడికల్ ఎమర్జెన్సీ, దీర్ఘకాలిక చర్యలు మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి తీరాలి. ముక్కు పచ్చలారని బిడ్డలు చనిపోతున్నారు. చాలా బాధాకరంగా ఉంది. పెద్ద మంత్రి, కార్మిక మంత్రి అచ్చెన్నాయుడు గారు ఉన్నారు, స్థానిక ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇంతమంది ఉండి కూడా ప్రభుత్వంలో లేని గతంలో ఉన్న కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇంతమంది కలిసి కట్టుగా నడుం బిగిస్తే తప్ప ఈ సమస్యని ప్రభుత్వం చలించదు. జనసేన పార్టీ తరఫు నుంచి, మీ అందరి తరఫు నుంచి నేను మాట్లాడుతాను, నేను గళం ఎత్తుతున్నాను, నేను చెప్తా ఉన్నాను. గిరిజనులు, మత్స్యకారులు, చేనేత కార్మికులు, కౌలు రైతులు ఇలా వివిధ పార్టీలు విస్మరించిన వర్గాల పక్షాన పవన్ కళ్యాణ్ నిలుస్తున్నారు. వారి సమస్యల్ని ఎలుగెత్తి చాటుతున్నారు. అధికారంలో ఉన్నవారిని కదిలించేలా చేస్తున్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి తోడ్పడుతున్నారు. అందుకే పవన్ కళ్యాణ్ పార్టీ అంటేనే జనం కోసమే పుట్టిన పార్టీగా ఆ పార్టీ కార్యకర్తలు బలంగా చెప్పుకుంటారు. పవన్ కళ్యాణ్ మద్దతు మూలంగానే 2014లో చంద్రబాబు గద్దెనెక్కారనేది కాదనలేని వాస్తవం. అయినా గానీ ఎన్నికల తర్వాత ప్రజా సమస్యల మీద పనిచేసే బాధ్యతను జనసేనాని భుజాన వేసుకున్నారు. చివరకు రాజధాని, రైతుల గోడు బలంగా వినిపించడానికి ఆయన వెనుకాడలేదు. అమరావతి పేరుతో ల్యాండ్ పుల్లింగ్ మూలంగా నష్టపోతున్న రైతులకు పవన్ అండగా నిలిచారు. వారి గొంతు తానయ్యారు. ప్రభుత్వం ఒత్తిడి చేసి రైతుల భూములను తీసుకోవాలని చూస్తే సహించబోమంటూ ఛాలెంజ్ చేశారు. చివరకు ప్రభుత్వం కూడా వెనక్కి తగ్గే వరకు పవన్ తగ్గేదేలే అన్నట్టుగా సాగడం అందరికీ తెలిసిన విషయమే. అంటే ఎవరు అధికారంలో ఉన్నారనే విషయంతో సంబంధం లేకుండా ప్రజల సమస్యల పరిష్కారం కోసమే కదం తొక్కడానికి పవన్ కళ్యాణ్ పెట్టింది పేరుగా నిలిచారు. గతంలో అమరావతి పేరుతో బలవంతపు భూ సమీకరణను వ్యతిరేకించి వీధుల్లోకి వచ్చిన పవన్ ఆ తర్వాత మళ్లీ 3 రాజధానుల పేరుతో అమరావతి రైతులకు అన్యాయం చేసే ప్రయత్నాలను కూడా అదే రీతిలో నిరసించారు. అమరావతి నడిబొడ్డులో ఉద్యమించారు. రైతులకు తోడుగా నిలిచి అమరావతి పరిరక్షణలో ప్రధాన గొంతుగా మారారు. చంద్రబాబు, జగన్ వంటి నేతలు మాట మార్చినప్పటికీ పవన్ మాత్రం తన పందాకు కట్టుబడి సాగుతున్నారు. రాజధాని కోసం భూములివ్వాలంటూ రైతులను వేధిస్తే సహించబోమంటూ ఎంత సీరియస్గా స్పందించారు. అమరావతి రైతులకు అన్యాయం చేస్తామంటే కూడా అదే విధంగా రెస్పాండ్ కావడం పవన్ చిత్తశుద్ధిని చాటుతోంది. ఏ ఒక్క ఆడపడుచులను ఇంతమంది నమ్మి ప్రభుత్వానికి ఇస్తే అండగా ఉండాల్సిన ప్రభుత్వం ఇంత పాశవికంగా భవిష్యత్తుని పచ్చని పంట పొలాలు, 3 పంటలు పండే పొలాలు ఈ రోజున చేస్తే దిబ్బలు పోసేస్తున్నారు. ఒక్కొక్కళ్ళ పొలాల్లో రోడ్లు వేసేసారు. మామూలు ఆవేదన లేదు నాకు తెలుసు. ఇక్కడి నుంచి అమరావతి కదలదు. అనునిత్యం ప్రజలకు అండగా నిలుస్తున్న నాయకుడిగా పవన్ కళ్యాణ్ ని బీజేపీ అధిష్టానం కూడా గుర్తించింది. ఎన్డీఏలో భాగస్వామిగా ప్రత్యేక ప్రాధాన్యతనివ్వడం అందుకు నిదర్శనం. హస్తినాలో పవన్ కళ్యాణ్ కి దక్కిన ప్రత్యేక ఆహ్వానాలు అందుకు సాక్ష్యంగా చెప్పొచ్చు. రాబోయే రోజుల్లో కూడా జనం కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న కార్యక్రమాలు కొనసాగిస్తే తిరుగులేని స్థాయికి తమ పార్టీ చేరుకుంటుందనే విశ్వాసం ఆ పార్టీ కార్యకర్తల్లో కనిపిస్తోంది.